తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం స్టిల్వెల్ పేటలో అభివృద్ధి కమిటీ నాయకులు ములపర్తి ప్రభాకర్ రావు, మందపల్లి చిట్టిబాబు, ఉదయకాంత్ ఆధ్వర్యంలో నూతన అభివృద్ధి కమిటీ నియమించారు. ప్రెసిడెంట్ గా దొమ్మలపాటి లాలిబాబు, ఉపాధ్యక్షులుగా మందపల్లి నానిబాబు, కొమ్ము లక్ష్మణ్, కార్యదర్శులు కుందేటి విజయభాను, బోరా నగేష్, అన్నవరం, కోశాధికారి గంపల పృథ్వీరాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేట ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు ఉన్నారు, పనిచేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కొన్ని రూల్స్ ఏంటంటే నువ్వు పని చేయాలి, మేము కాకేసినప్పుడు రావాలా, రాకపోతే నీకు పెనాల్టీ వేస్తారనేసి అడిగే మీటింగ్లో జాయిన్ చేసుకుంటారు ప్రతి మనిషిని కూడా. దానికి ఒప్పానమయ్యే జాయిన్ అవుతాడు. అత్యవసర కోసం కాదండి, కరెక్ట్ కాదు. వచ్చి వాళ్ళని అయితేనే ఉద్యోగం చేసుకున్న వాళ్ళని పెడితే ఆడ ఎలా కుదురుతుంది, రాడు కదా అని చెప్పి నేను అడిగేసి వెళ్ళిపోవడం జరిగిందండి. ముందు మీటింగ్ ఎట్ రీతికి అయితే జరిగిందో, దేని నిమిత్తం అయితే జరిగిందన్న విషయం నాకు మాత్రం కాదు. కానీ నాకు 2 రోజుల నుంచి మాత్రం పేటల పెద్దలు అందరూ కూడా ఆ యూత్ మన జగ సమస్యల నిమిత్తం మన మరి పేటల అభివృద్ధి కార్యక్రమం చేస్తాం కనుక వాళ్ళ ద్వారా అయితేనే కనుక మనం సహించగలుగుతామని చెప్పేసి నాకు కొంతమంది చెప్పారండి. చెప్తే దాని ప్రకారం అయితే నేను ఈవేళ వస్తే ఎక్కడికైనా ఉన్నానండి. ఎలక్షన్ ముందు కూడా చెప్తున్నాను నేను. మిలిస్కర్ దగ్గరికి టైలర్ గారండి, నేను కొమ్మబ్బులు కొంతమంది పెద్దలు ఇలాంటివి అందరూ కొమ్మబ్బులు అందరూ కూడా చాలామంది వెళ్ళి మినిస్కర్తో మేము మాట్లాడి అంటే మేము ఏకగ్రమం నెగ్గిద్దామని చెప్పేసి మీరు నెగ్గించడం నెగ్గించలేకపోతే నేను చిట్టుబాటు పెడుతున్నాను. చిట్టుబాటుకే చేయాలి మీరు. మీరు ఎవరి పేర్లు చెప్తే మాత్రం నేను చేయనేసిన ఆయన అన్న ముఖాముఖిగా చెప్పడండి. అయితే మేము ఏం చేసాం, పేట అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే మేము ఏం చేసామంటే చిట్టుబాబు అయినా ఇంకొకరు ఎవరైనా వాళ్ళు మేము వాళ్ళ పక్కన మేము చేస్తామంటే పక్కగా అని చెప్పేసి మాటిచ్చాం. మరి ఆయన ఇంకో 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు అని ఆయన అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నాడో లేదన్నది మనం తెలియాలంటే మన అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అనిపించాలి. మరి యాక్చువల్ 2-3 సంవత్సరాలు అయిపోయింది కానీ అయితే మనం కళ్యాణ మండపం ఒకటి చిన్న చిన్న పనులు ఉన్నాయి కనుక అటు విషయంలో మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన ఏం అనుకోవడం అర్థానికి సరిపో మనం అంటే మనం వెళ్ళి ఆయన చేయనకపోతే మనం ఏదో రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మనం అడగలేదు. కానీ ఈ 3 సమస్యలు మాత్రం పేటన వెంటాడుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. ఇదేంటంటే మనకు అనుకూలంగా అక్కడ స్థలం ఒకటి వచ్చింది, బయలుదేరి స్థలం ఒకటి వచ్చింది. అందరం కలిసి సమిష్టి పోరాటం చేద్దాం, సమస్యలే పోరాటం చేస్తే ఏదైనా సాధించగలం మనం. అంబేద్కర్ అని చెప్పాడు సమీకరించి పోరాడని చెప్పాడు. మనం సమీకరించాలి ఫస్ట్, ఇప్పుడు మనం సమీకరించాం, ఇప్పుడు పోరాటం సిద్ధపడాలి మనం. పోరాటం సిద్ధపడితే మధ్యగా దొరికింది అయ్యా బాబా బాధ లేవని చెప్పి మనం చెప్పుకొని మన సమస్యలను మనం స్పందించి అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటే ఎంతో ఘనంగా ఉండదని ఉద్దేశంతో మళ్ళా ఈ కమిటీ ఏర్పాటు చేయండి. మరోసారి చదువుతున్నాం, దయచేసి ఎవరో పరిస్థితుల్లో ఇటువంటి విపక్షాలు ఇటువంటి ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఒకవేళ పొరపాటు ఉంది ఏమైతే పేర్లు మర్చిపోతుంది, క్షమించండి. అది లేదు మమ్మల్ని మారే మారతో లేదు, లేకపోతే నా పేరు పెట్టండి అని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు చేస్తాం. దయచేసి ఇలాంటి ఏమవుతుంది, కొంతమంది స్వచ్ఛంలో వరకు ఉంటారు. ప్రెసిడెంట్గా లాలి ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్గా మధ్య నాన్న గారు, వైస్ ప్రెసిడెంట్గా కొమ్మ లక్ష్మణ్ గారు, సెక్రటరీగా కుందేటి విజయభాను గారు, జాయింట్ సెక్రటరీగా మోహన్ నగేష్ గారు, ప్రసాద్గా చంద్రమల అన్నవరం గారు, గంపల పుత్తురాజు గారు, జాయింట్ సెక్రటరీ చంద్రమల అన్నవరం గారు, ప్రసాద్ గారు, గంపల పుత్తురాజు గారు, ఎడ్జుకుంటూ మెంబర్స్ అంటే ఈ 5 గుడ్డి బాడీ నడిపించేది ఎడ్జుకుంటూ బాడీని అనబడతాయి. ఆ 5 గుడ్డి బాడీ ఏంటంటే తెలుగు ప్రకాశం గారు, లంక రమణ గారు, చాపల సురేష్, కొమ్ము శ్రీను, బొమ్మ సంజీవి, గాలికి వెంకటరావు, ఉప్పలగుత్త బాపూజి గారు, సురేష్, తొత్తమూడి బాపురావు, దమ్మలపాటి రవి యూత్ లీడర్, బొంగ రాజశేఖర్. ఏమండి ఇక్కడికి ఈ కమిటీ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు కమిటీని ముందుకు నడిపించాలంటే పెద్దలు ఉండాలి, అంటే కొంచెం అనుభవజ్ఞ పెద్దలు. ఆ పెద్దలు పేర్లు ఏంటంటే మంత్రి శుక్రో గారు, కొమ్ము అబ్బాయి గారు, బోర్స అట్టాజ్ గారు, గురపతి ప్రభాకర్ గారు, బోర సచ్చి గారు, తొమ్మలపాటి చెన్నారి గారు, కొమ్ము నాగేశ్వర గారు, గౌరవ సలహాదారులు కొమ్ము సురేష్ గారు. ఇది ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు మనం అందరం ఏకమయ్యి సమిష్టిగా ఏదో ఒక రోజు మినిస్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం, తీసుకుని అందరూ వెళ్ళి అయ్యా మేము ఇలాగ సమిష్టిగా ఏర్పాటు చేసుకున్నాం పేటంతా కలిసి అందరూ కలిసి వెళ్ళి మాకు ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ మాకు సరళీకృతం చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి మనం యుద్ధం చేయడం మనం వెళ్తున్నాం. మరి మీరు అందరూ కూడా మీరు అందరూ ముందుంటే
నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి అందులో ఉదయ్ గారు కూడా ఉన్నారు మినిస్టర్ గారితో. మరి నేనంత సన్నిహితంగా ఉంటున్నాను మినిస్టర్ గారితో, ఉదయ్ గారు కూడా ఉంటారు. ఉదయ్ గారు కూడా నేను మాట చెప్పాలని కూర్చున్నాను అభివృద్ధి కోసమే కేవలం.